రామకొండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కుంభకోణం ఆందోళనల నుంచి ఆత్మహత్యలకు దారితీస్తోంది. గత నెల రోజులుగా బాధితులు తమకు న్యాయం చేయాలని కనపడిన వారందరి కాళ్ళ వేళ్ళ పడుతున్నా పట్టించుకోకపోవడంతో అప్పులు తెచ్చి తిప్పలు పడుతున్న వారిలో ఒకరిద్దరు ఆత్మహత్య యత్నం చేయగా మరొకరు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి పారిశ్రామిక ప్రాంతంలో సంచలనంగా మారింది. ఇంతకీ ఆర్ఎఫ్సిఎల్ లో ఉద్యోగాల పేరుతో జరిగిన స్కామ్ ఏంటి? రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్నాళ్లుగా సంచలనం కలిగిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల కుంభకోణంలో అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించినంత వరకు బాధితులు ఏమంటున్నారు? పొలిటికల్ లీడర్లు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎరువురు కర్మాగారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. 20 ఏళ్ల క్రితం మూతపడిన ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో రీఓపెన్ అయింది. ఇంతటి ఘనమైన ఆర్ఎఫ్సిలో ఇటీవల భారీ కుంభకోణం జరిగింది. రామగుండం ఎరువుల కర్మాగారంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు దళారులు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ఒక్కో ఉద్యోగానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇక ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగం అంటే మంచి జీతంతో పాటు ఉండడానికి క్వార్టర్స్ లాంటి సౌకర్యం కూడా ఉంటుందని చెప్పి నిరుద్యోగులను దళారులు ఆకట్టుకున్నారు. దీంతో 700 మందికి పైగా నిరుద్యోగులు దాదాపు 45 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దళారులకు ఇచ్చారు. సందేట్లో సడేమియా అన్నట్టుగా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న చోటమోటా లీడర్లు రాజకీయ పెద్దల పేర్లు చెప్పి ఉద్యోగాల పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేశారు. అయితే ఆర్ఎఫ్సిఎల్లో కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగమే. దీంతో పర్మనెంట్ ఉద్యోగం కోసం సొమ్ములిచ్చిన నిరుద్యోగులు తాము మోసపోయినట్లు గ్రహించారు. ఇక ఉద్యోగం వద్దు, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలి అంటూ దళారుల్ని కోరారు. అయితే సొమ్ములు ఇవ్వకుండా దళారులు ఇబ్బందులు పెడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక 8 లక్షల పని ఉన్నారు, 20 వేల జీతం ఉందని చెప్పారు. అంటే నాకు డబ్బులు వెళ్ళలేదు, అప్పు తెచ్చిన 6 లక్షలు అప్పు తెచ్చి పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇంక 2 లక్షలు పుట్టలేదు. అయితే ఇక మనిషి బాధలు మనిషికి ఎక్కువ చేయచ్చు అని చెప్పారు. మనిషి బాధలు మనిషి ఎక్కాలంటే సరే అనుకోని తెచ్చి అప్పు తెచ్చి పెట్టిన అది ఇక వీలు కాకపోతే వేరే మనిషి పెట్టాలంటే కాదు అన్నారు. మళ్ళీ కమిషన్ 50 వేలు అడిగారు, ఆ మనిషి కాదు అన్నారు. నేను 6 లక్షలు ఆయన నాకు ఇచ్చిరంటే మెయ్యం మనిషి పెట్టితే పెట్టు లేకపోతే అని చెప్పారు. ఇక వేరే మనిషి ఇంక 2 లక్షలు తీసుకున్నాడు, ఆయనకు పని చేయలేదు, ఇలా డబ్బులు నాకు రాలేదు. తక్కువ పిల్లలు రమేష్ తీసుకున్నాడు, వడ్డీ అప్పులు తెచ్చిన అంతే. ఉద్యోగం కోసం 1 లక్ష రూపాయలు అప్పుగా తెచ్చి ఇచ్చిన నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ వారి గోడ్ను పట్టించుకునే వారే కరువయ్యారు. పోలీసులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఈ స్కామ్ లో పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చాలా మంది ప్రమేయం ఉందన్నది టాక్. నేను అది నమ్మి నా ఇంట్లో నా భార్య మీద బంగారం అంతా అమ్మి 6 లక్షల రూపాయలు సారం సత్యనారాయణ వ్యక్తి వేంపల్లి గ్రామస్తుడు, ఆయన మన సొంత ఎమ్మెల్యే గారికి స్వయాన సడ్డగుడు అన్నాక నేను నమ్మి సరే అని ఎమ్మెల్యే గారు సడ్డగుడు అని చెప్పేసి నేను 6 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చానండి. ఇచ్చి సంవత్సరంన్నర డ్యూటీ చేశాను. అప్పుడు 5 స్టార్ అనే సంస్థ ఉండి 625 రూపాయలతో మాకు అప్పుడు కట్టించేది. నెలకు 15 వేలు 6 వేలు వచ్చేది అప్పుడు నాకు. ఇప్పుడు కాంట్రాక్ట్ చేంజ్ అయిపోయి ఇప్పుడు 4 రూపాయలు వస్తుంది నాకు. నాకు రాను పోను పెట్రోల్ ఛార్జీకి వెళ్ళిపోను, నాకు ఇల్లు కావడం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు చొరవ చూపి నా డబ్బులు నాకు ఇప్పేయగలని వేడుకుంటున్నాను. గత నెల రోజులుగా తమకు న్యాయం చేయాలని కనపడిన వారందరినీ బాధితులు వేడుకున్నారు. అయినా ప్రయోజనం శూన్యం. దీంతో బాధితుల్లో ఒకరిద్దరు ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ముంజా హరీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఉద్యోగం కోసం ఎవరెవరికి డబ్బులు ఇచ్చాననే విషయం పేర్లతో సహా సూసైడ్ నోట్లో రాశాడు. దీంతో ఎమ్మెల్యే చంద్రపై మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. డబ్బులు ఇచ్చేయడానికి అంటే లా ప్రకారం అయితే అరెస్ట్ చేయడం, బట్ వాళ్ళకి చాలా మంది పేద వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చే దానికి పోలీసు శాఖ చాలా కృషి చేస్తుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా రాజకీయ పార్టీలు కానీ ఎవరైతే సంఘాలు ఉన్నా వాళ్ళకు కూడా వింజేపుంది. ఏం చేసినా వాళ్ళు ఏదో వేరే
అడావుడి చేయడానికి లేకపోతే వ్యక్తిగత లబ్ధి కాకుండా ఎవరైతే విక్టిమ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి మనం కృషి చేయాలి సో ఆ పోలీస్ శాఖ ఓన్లీ కేసులు రిజిస్టర్ చేయడమే కాకుండా వాళ్ళకి డబ్బులు వాపసు చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం అతి త్వరలో అది సాల్వ్ అవుతుందని భావిస్తున్నాం దీంట్లో రకరకాల ఇష్యూలు ఉన్నాయి దాని మల్టీ లెవెల్ చీటింగ్ అట్లాగే अभी नार्मल हमाली उद्योग लोडिंग अपलोडिंग डाउनलोडिंग చేయడానికి ఉద్యోగాలను ఏదో పెద్ద ఉద్యోగాలలా చిత్రీకరించారు ఈ పరిస్థితిలో బాధ్యతల పక్షాన నిలబడ్డాయి ప్రతిపక్షాలు కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి అలాగే స్థానిక ఎమ్మెల్యే చంద్రహస్తం ఉండంటూ ఆరోపణలు చేశాయి బాధ్యతలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడతామని ప్రతిపక్షాల నేతలు అన్నారు ఇటు కాంట్రాక్టర్లు అటు మేనేజ్‌మెంట్ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు డబ్బులు తీసుకునేది వాస్తవం సింపుల్ గా అందరికి అర్థమైతుంది ఎవరు ఆయన అనుచరులు చేసిండ్రు నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అది అనవసరమైన చర్చ అది ఎవరో పడితే కనీసం గేట్లో కూడా రానియరు ఎమ్మెల్యే గారు చెప్తేనే ఎవరైనా పోతారు ఎమ్మెల్యే గారు చెప్తేనే ఎవరైనా పెట్టుకుంటారు ఇంత గొడవ జరుగుతుంది డబ్బులు తీసుకునే వాళ్ళు రిటర్న్ అడుగుతున్నారు ఈ స్టేజ్లో కూడా అక్కడ ఓపెన్ కాస్ట్లో టెలిఫోన్ చెప్తే పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన అది లేదు ఏంటిదని తెలుసుకుంటే 50,000 ఇస్తేనే ఉద్యోగం అట 100,000 రూపాయలు ఇస్తేనే ఉద్యోగం అట ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన దరిద్రం పద్ధతి పెట్టుకున్నారు మీరు మేమేం చేస్తాం సార్ అంటారు వాళ్ళు రామగుండం కుంభకోణంపై పోలీసులు స్పందించారు ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు నిరుద్యోగులకు వాళ్ళ సొమ్ములు వారికి తిరిగి ఇప్పించడానికి కృషి చేస్తున్నామన్నారు ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణంతో తనకెలాంటి సంబంధం లేదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ కుంభకోణంలో అనవసరంగా తన పేరు ఇరికించారు అన్నారు రాజకీయంగా తన్ను ఇబ్బందులు పాల్చేయడానికి స్కామ్ తో సంబంధాలు అంటకడుతున్నారని వివరణ ఇచ్చారు నాపైన ఆరోపణ చేస్తూ ప్రముఖంగా రాయడం జరిగింది వాస్తవంగా ఆర్ఎస్టీఎల్లో జరిగినటువంటి ఆ ఉద్యోగాల విషయంలో ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో జరిగి ఉండవచ్చు దాని కారణంగానే నిన్న ఒక యువకుడు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కూడా కోల్పోవడం చాలా బాధాకరం దాన్ని ఎవరు కూడా సమర్థించరు కుంభకోణానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్ కూడా స్పందించారు కుంభకోణంతో తనకెలాంటి సంబంధం లేదన్నారు బాల్తులు తన్ను కలిస్తే డబ్బు ఇప్పించడానికి సహకరిస్తా అన్నారు ఏమైనా రామగుండం ఎరువుల కుంభకోణానికి ఒక నిండు ప్రాణం బలైంది తూతు మంత్రంగా అరెస్టుల పర్వం సాగుతుంది ఓవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దోళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు మరోవైపు దళారుల చేతుల్లో పోసిన లక్షలాది రూపాయలు వస్తాయా రావా అని నిరుద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు మోసపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంది ఉద్యోగాల కోసం నిరుద్యోగులైనటువంటి యువకులు రామగుండం నియోజకవర్గంలో దళారుల చేతులలో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంగా మేము నేరుగా వారికి సహాయం చేయడం కోసం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు రావాలని పిలిపించి వారికి సహాయం చేయడం కోసం వారి దగ్గర నుంచి వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకొని ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చాము ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలతో ఆ యొక్క కళాకారులను పిలిపించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం ఆలోచన చేయడం జరుగుతుంది రామగుండం ఎరువుల కర్మాగారంలో బలైన వారు సుమారు 700కు పైగా బాధితులు ఉన్నారని సమాచారం ఈ నేపథ్యంలో ముంజా హరీష్ అనే ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్య చేయడంతో ఇక సంచలనంగా మారింది గత కొన్నాళ్ళుగా కూడా ఈ విషయం చిలికి చిలికి గాలివానలా మారింది అయితే ఒక కార్మికుని ఆత్మహత్యతో మరొకసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే దీని పట్ల ఇక ఎమ్మెల్యే కోరకంటి చందర్ కూడా బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నారు అలాగే రామగుండం పోలీసులు కూడా బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని చెప్తున్నారు అయితే సుమారు 50 కోట్లకు పైగా ఈ యొక్క కుంభకోణం జరిగిన నేపథ్యంలో
ఇక బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, మరి చట్టపరంగా న్యాయం చేస్తారా, ఉద్యోగాలు ఇస్తారా అనేది మాత్రం సస్పెన్స్ గా కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రామగుండం ఆర్ఎఫ్సిఎల్ లో గత 20 సంవత్సరాల క్రితం కాయలపడ్డ పరిశ్రమ పునరుద్ధరణకు నోచుకొని ఈ ప్రాంతంలో మర కొంతమందికి యువకులకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు, కానీ వారి ఆశలు అయితే ఆవిరైపోయాయి. ఇక కాంట్రాక్టు కార్మికులాగా పనిచేయలేక ఇక లక్షల రూపాయల డబ్బులు చెల్లించుకున్నందుకు మనోవేదన గురవుతూ చాలామంది కార్మికులు అయితే రోడ్డున పడ్డారు. దీంతో ఇక ఈ ప్రాంతంలో ఒక విషాదమైన వాతావరణం ఏర్పడ్డది. మరి ఇలాంటి వాతావరణానికి సంబంధించి నిరుద్యోగ సమస్య గురించి కావచ్చు, అలాగే ఆర్ఎఫ్సిఎల్లో జరుగుతున్న ఈ ఉద్యోగాల కుంభకోణంలో జరిగిన కోట్ల రూపాయలపై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి, బాధితులకు న్యాయం చేయాలని ఇక్కడ అభిప్రాయం సర్వత్ర వినిపిస్తోంది. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, రామగుండం నుంచి.